ములుగు నియోజకవర్గంలోని మరి తాడ్వాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో 100,000 చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరి ఒక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది 100,000లలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కాని సంబంధిత లోకల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడ్వాయి టు మేడారం మధ్య అటు తాడ్వాయి ఇటు మేడారం అటు షాపెల్లి ఇటు కొండాయి కొండపర్తి ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే గాలి సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నటువంటి ఒక దిక్కు నేషనల్ హైవే ఎటు నాగర్ నుంచి హన్మకొండ మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐలు సిఐలు డిఎస్పీ ఏఎస్పీలు ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ శాంచురీ అది సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము కానీ ఇంత అయిందనేది క్లియర్ గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది. సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చి ఉంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక 5-10 ఇళ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్ గా నిన్న కూడా చేయించడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.